Right, Mantri Peddireddy SEC. ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 21 వరకు పెద్దిరెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని ఎస్సీసీ ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని డీజీపీకి ఆదేశించింది. ఎన్నికలు నిజాయితీగా నిష్పక్షపాతంగా జరిగేందుకే చర్యలు తీసుకుంటున్నామని ఎస్సీసీ వెల్లడించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, థ్యాంక్ యూ మనీష. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఎస్సీసీ ఇచ్చినటువంటి ఆదేశాలు అయితే ఉన్నాయో, ఆయన్ని 21 వరకు అంటే ఎలక్షన్స్ ముగిసే వరకు పెద్దిరెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలంటూ డీజీపీకి ఎస్సీసీ ఆదేశాలు జారీ చేసింది. సో దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రధానంగా చూసుకుంటే స్థానిక సంస్థాగత ఎన్నికలకు సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే ఈ ఐఏఎస్ లు కావచ్చు లేదంటే ఐపీఎస్ లకు సంబంధించి ఎస్సీసీకి సహకరించినా లేదంటే ఏకగ్రీవాల విషయాల్లో ఎస్సీసీకి ఎవరైనా సరే పాటించినా గాన ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోబడతాయి, ప్రభుత్వం మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతుందంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశంలో చెప్పాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీసీ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఒకసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే అధికారులంతా కూడా ఎస్సీసీ పరిధిలోకి వస్తారు, కాబట్టి ఖచ్చితంగా అధికార యంత్రాంగం అనేది ఎస్సీసీ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం ఎంతవరకు సబబు? ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఎస్సీసీకి సంబంధించినటువంటి ఆదేశాలని అధికారులు పాటించొద్దు అంటూ వారిని బెదిరించడం అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి వాటిని వ్యతిరేకించడమే అని చెప్పేసి ఎస్సీసీ చాలా సీరియస్ గా చెప్తూనే ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏపీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి అంటే నిష్పక్షపాతంగా ప్రజలు తమకు నచ్చిన వారిని ఎన్నుకు స్వేచ్ఛ కావచ్చు లేదంటే వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటిపై డీజీపీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి చాలా స్పష్టం చేసింది. మరోవైపు టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎస్సీసీకి ఎవరు సహకరించవద్దు, ఎవరైనా ఎస్సీసీకి లోబడి కానీ లేదంటే వారికి సహకరిస్తే కానీ వారి సమాచారం మా దగ్గర ఉంటది, ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకొని అధికారులు ఉండాలని చెప్పేసి ఆయన కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీసీ ఇటు నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏదైతే వాటిపై చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకుంది. మరోవైపు అంబటి రాంబాబు కూడా మీడియాతో మాట్లాడుతూ ఎస్సీసీ పరిధి దాటి వ్యవహరిస్తున్నాడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారు, మంత్రులను నియంత్రించే హక్కు ఎస్సీసీకి లేదు అని ఆయన మీడియాతో చెప్పడం చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు కొంతమంది కూడా ఇప్పటికే కామెంట్స్ చేశారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి విరమణ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు బాహాటంగా చెప్పిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీసీ డీజీపీని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చర్యలు తీసుకోవాలి, ఈ నెల 21 వరకు ఎలక్షన్లు ముగిసే వరకు ఆయన ఇంటికే పరిమితం చేయాలి, మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు, వారు అధికారులను బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారంటూ చాలా ఖచ్చితంగా డీజీపీకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గానే తీసుకుంటూ ఎస్సీసీకి ఆదేశాలు ఇచ్చే అవకాశమే ఉంటుంది తప్ప చర్యలు తీసుకునే అధికారం ఉండదు. ఎస్సీసీ పూర్తిగా తానే ఒక నియంత్రిత శక్తిగా భావిస్తున్నాడు, తానే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే హక్కు ఉందనేటువంటి భావనలో ఎస్సీసీ ఉన్నాడు, కాబట్టి ఇలాంటి ధోరణి మంచిది కాదు, ఆయన ఆదేశాలు చేయడం వరకే చర్యలు తీసుకునేటువంటి రైట్ ఆయనకు లేదంటూ చెప్తూనే ఈరోజు ప్రభుత్వము హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టులో ఎటువంటి వాదనలు జరుగుతాయి, హైకోర్టు ఏ విధంగా దీనిపై రియాక్ట్ అవుతుంది లేకుంటే ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది వేసి చూడాలి. మరోవైపు ఎస్సీసీ కూడా దానికి కౌంటర్ గా ప్రభుత్వం ఏదైతే హౌస్ మోషన్ వేసిందో దానికి కౌంటర్ గా ఎస్సీసీ ఏ విధంగా మూవ్ అవుతుంది అంటే ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి పత్రికల్లో వచ్చినటువంటి కథనాలను ఆధారంగా చేసుకొని వాటిని కూడా డీజీపీకి ఆయన ఎస్సీసీ పంపడం జరిగింది. ఏదైతే ఉన్నాయో ఆదేశాలు తీసుకోవాలని చెప్పేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్సీసీ ఆదేశాలు పంపినటువంటి ఆ లెటర్ లో ఈ పత్రికల్లో ప్రచురించినటువంటి వాటిని కూడా పేపర్ క్లిప్పింగ్స్ కూడా డీజీపీ పంపించారు. మరి ఇదే రీతిలో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితుల్లో నిజంగానే
ఎస్సీసీకి ఆదేశాలు అంటే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినటువంటి ఎస్సీసీ ఎలా రియాక్ట్ అవుతుంది, ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ నుంచి హైకోర్టులో ఎటువంటి వాదన వినిపిస్తుంది, హైకోర్టు ధర్మాసనం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ప్రస్తుతం ఒక ఆసక్తికర అంశంగా మారిన పరిస్థితి మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.